ఇల్లంద మున్సిపాలిటీలో జరిగే కౌన్సిల్ సమావేశానికి 11 మంది కౌన్సిలర్లు నల్ల కండువాలతో హాజరై నిరసన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా ఇల్లంద మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుకు 11 మంది కౌన్సిలర్లకు మధ్య వివాదం నడుస్తోంది. చైర్మన్ తమ వార్డులో అభివృద్ధి చేయడం లేదని, మహిళా కౌన్సిలర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కులం పేరుతో దూషిస్తున్నాడని సీఎంఓ కార్యాలయం, రాష్ట్ర హైకోర్టు, జిల్లా కలెక్టర్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీఎస్టీ కమిషన్, ఐటీ శాఖ మంత్రికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదులు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి 11 మంది అసమ్మతి కౌన్సిలర్లు నల్ల కండువాలతో సమావేశ మందిరానికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మినిట్స్ బుక్ చూపించమని అడగగా చైర్మన్, మీకు చూపించాల్సిన అవసరం లేదని, ఫస్ట్ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవాలని, ఇక్కడ నేనే బాస్, నేనే చెప్పిందే వేదమని, ఎదురు ప్రశ్న వేయడానికి వీల్లేదని, ఫస్ట్ సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశపు హాల్ ముందు బైఠాయించారు. అనంతరం చైర్మన్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసేందుకు 11 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వద్దకు వెళ్లారు. మున్సిపాలిటీ పరిధిలో సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అందులో భాగంగానే మీటింగ్కి రావడం, గతంలో ఏమైతే పనులు జరిగాయో వాటి మీద శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పారు గతంలోనే. ఆ శ్వేతపత్రం విడుదల చేయండి లేదు అని అంటే, గతంలో ఏవైతే మన కౌన్సిల్ తీర్మానాలు అయితే ఉన్నాయో ఆ కౌన్సిల్ తీర్మానాలను బయటపెట్టేసి ఈ కౌన్సిల్ మీటింగ్ని కొనసాగించండి అని చెప్పడం జరిగింది. చైర్మన్ గారి అధ్యక్షతన మేము అడగడం జరిగింది. దానికి జవాబు కమిషనర్ గారు ఇవ్వాలి, అధికారులు ఇవ్వాలి. దానికి బదులుగా చైర్మన్ గారు నేనే బాస్ని, నేను చెప్పినట్టే వినాలి మీరు, లేకుంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోండి అనేసి చెప్పడం జరిగింది. ఆ ఏదైతే కౌన్సిల్ తీర్మానం ఉందో అర్ధ గంట సేపు నిలబడి మాకు కౌన్సిల్ తీర్మానం బుక్ ఇవ్వండి, తర్వాత మీటింగ్ కొనసాగించండి, మమ్మల్ని కూడా గౌరవించండి అని ఇక్కడ ఉన్నటువంటి 11 మంది కౌన్సిలర్లు అందరం కూడా ముక్తఖండంతో వారిని అడగడం, అడిగితే ఒకటే సమాధానం వారిది, మేము మా ఇష్టం వచ్చినట్టు మీటింగ్ని నడిపిస్తాం, మీకు ఉంటే ఉండండి లేకుంటే బయటికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. ఈ కండవ వేసుకోవడానికి కారణం గతంలోనే 23 అంశాల మీద వారికి కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. ఆ కంప్లైంట్ విషయాన్ని పక్కన పెట్టించేసి ఈరోజు వరకు వాటిని తీయలేదు కాబట్టి నిరసనగా ఈ కండవ వేసుకొని రావడం జరిగింది. ప్రజలు మమ్మల్ని, మాకు ఓట్లేసి పంపించిన ప్రజలకు మేమేమి సమాధానం చెప్పాలి? అలాగే ఆ వేళ కూడా ఈ మధ్యకాలంలో ఫెన్షన్స్ శాంక్షన్ అయినాయి. ఈ శాంక్షన్ అయిన ఫెన్షన్స్ కూడా అసలు అర్హత గల వాళ్లకు ఫెన్షన్స్ రాలేదు. గతంలో మేము ఫెన్షన్లు అప్లై చేసే ముందే మేము కమిషనర్ గారికి కానీ చైర్మన్ గారికి కానీ అందరికీ చెప్పాము. వార్డులో అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వార్డు కౌన్సిలర్ అందరు, ఇప్పుడు మేము 11 మందిమే కాదు, లోపల కూర్చున్న కౌన్సిలర్లు కూడా ఇదే మాట అన్నారు. మా సంతకంతో మేము ఓరేసి అప్లికేషన్ పంపిస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి, చేసిన తర్వాత అసలు ఎవరు పెడుతున్నారు, ఎవరు పెట్టట్లేదు అన్నది మాకు కూడా అవగాహన ఉంటుంది. అసలు వాళ్ళు ఏమన్నా పక్కదారిలోకి వెళ్ళినా కూడా మేము ఇచ్చేయగలుగుతాం అన్న వేళ మేము చెప్పినప్పుడు కౌన్సిలర్లందరినీ ఒక దొంగల్లాగా చిత్రీకరించి కౌన్సిలర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏదో చేస్తారు, జనాలను ఇబ్బంది పెడతారన్న ఆలోచన ధోరణితోని ఏకచిత్రాధిపత్యంగా నేనొక్కడినే ఆ నీతిపరుణ్ణి, అందరు కౌన్సిలర్లు అవినీతిపరులు అన్న వేలో మాట్లాడి ఆ రోజు అట్లా చేయనీయకుండా ఇష్టం వచ్చిన రీతిలో ఇప్పుడు ఎవరొచ్చి వాళ్ళకు పెడితే ఫెన్షన్ వచ్చిందో కూడా తెలియని పరిస్థితిలో అర్హత లేని వాళ్లకు ఫెన్షన్స్ వచ్చాయి, అవి ఎవరి ద్వారా ఫెన్షన్స్ శాంక్షన్ అయినాయి అన్నది కూడా సమాధానం కమిషనర్ గారు ఖచ్చితంగా చెప్పాలి. ప్రతి వార్డులో కూడా ఈ ఇట్లాంటి పొరపాట్లు జరిగినాయి, ఖచ్చితంగా దానికి మరి అధికారులు మాత్రం, మేము మాత్రం ప్రతి విషయాన్ని చైర్మన్గా గౌరవిస్తాం. ఎంతవరకు చైర్మన్ పరిధి అన్నది అంతవరకు చైర్మన్ పరిధిలో మాత్రం మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. కానీ అన్నీ నేనే అంటే మాత్రం అధికారులు ఎందుకు, మరి కమిషనర్ గారిని వెళ్ళిపోమ్మనండి, అసలు స్టాఫ్నే వెళ్ళిపోమ్మనండి, మొత్తం చైర్మన్ గారినే మున్సిపాలిటీని ఏకపత్రాధితంగా ఏలమనండి.